ప్రియమైన పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కృపావాక్యం వింటున్న ప్రియమైన పిల్లలందరకు మరి మరి ముఖ్యముగా దేవుని వాక్యము మన హృదయంలో దాచుకోవాలని భద్రపరచుకోవాలని. ఒక దినము రాబోతుంది, ఒక దినము నియమింపబడిన దినం వచ్చినప్పుడు బైబిళ్ళు గ్రంథాలు మూయబడుతూ ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు మన హృదయంలో దేవుని వాక్యమును భద్రము చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యము చేత మనందరము దేవుని కృపలో భద్రముగా ఉండాలంటే ఆయన వాక్యము మన హృదయంలో దాచుకున్నప్పుడు మాత్రమే ఆయన కబంధస్థల్లో ఆయన ఆశ్రయపురములో మనలందరినీ దాయబోతున్నాడు. ఆయన కృప మనందరికి తోడై ఉండి నడిపించినగాక. ఆమేన్. కీర్తన గ్రంథము 108:4 నుండి చదువుతున్నా. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. దేవునికి స్తోత్రం. ఆకాశము భూమి అంతటికన్నా అందరికన్నా నీ మహిమ అతి ఉన్నతమైనదని అత్యధికమైనదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు మాట కూడా మన హృదయంలో నాలో నీలో అందరిలో ఎక్కువగా అత్యధికముగా దేవుని మాట ఉండాలని బలముగా ఉండాలని విరివిగా మనము యెషయాలో జతపనిగా పనివారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడేమంటున్నాడంటే దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లుగా నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకేమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కొడుక్కొని పళ్ళము, ఏదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. దేవునికి స్తోత్రం. ఎందుకు మరి దేవుని ప్రేమ దేవుని మహిమ అత్యున్నతమైనదిగా ఉందో, అత్యధికముగా కనపరుచుకుంటూ మరి అంతటి మహాదేవుడు గిలాదును ప్రేమించాడు, మనిషిని ప్రేమించాడు, ఎఫ్రాయిమును ప్రేమించాడు, యోదాని ప్రేమించాడు. యోదాలో నా రాజదండము వసద్ది, యోదాలో నా రాజదండము కురిపించబడుతుంది అని లెక్క మరి వాక్య ప్రకారంగా చెబుతా వచ్చాడు. ఎందుకు ఏదోము మీద, నాకు ఒక దినాన ఈ వాక్యం చదివినప్పుడు ఏదోము అందరినీ ప్రేమించాడు, ఎఫ్రాయిమును ప్రేమించాడు, మోయాబును ప్రేమించాడు. నేను ఒక్కొక్కరి కోసం వివరించుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు ఏదోము ఎందుకు ఏదోము మీద నా చెప్పులు విసురుతానన్నాడో అని నాకు ఆలోచన కలిగింది. ఆ తర్వాత చెప్పులు విసిరే అంత పాపము ఏదోము ఏమి చేశాడు అని ఆలోచిస్తే ఇక్కడ చెప్పులు విసిరే పాపము క్షమాపణ లేనిది గాను, క్షమించలేనిది గాను, ప్రేమించలేని వాడు గాను, ఎఫ్రాయిము శాపగ్రస్తముతో నిండిన వాడు గాను లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అందుకని ఈ లేఖనము నేను చదివినప్పుడు నా హృదయంలో
ప్రభువా భూలోకము అందంతటను అంతటను క్షమించావు కదా, మా కోసం చనిపోయావు, మా కోసం పుట్టావు, మానవుడు పాపము కోసమే విమోచన రక్షకుడుగా వచ్చావు. ఎందుకు నాయన ఈ విధమైన ఏదేమో పాపమును క్షమించలేదు అని వేదన చెందినప్పుడు ఉపద్యా గ్రంథములో నేను చదివినప్పుడు ప్రభు నాకు ఈ మాటలు అర్థమయ్యేలాగా తెలియపరిచాడు. ఈ ఉపద్యా గ్రంథము ద్వారా నేను ఏదోముని కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాను. అలాగే రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా ఎదోమీలు ఇస్రాయేలీలతో యుద్ధము చేసినట్టుగా చూస్తున్నాం. మరి ఇస్రాయేలు ప్రజలు అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టమైన జనాంగమని, ఆయన సొత్తని, నా సొత్తైన ప్రజలని వారికి పేరు పెట్టుకున్నాడు. వారి పేరే ఆయనకి ఇష్టమై ఉంటే మరి ఎదోమీలు దేవునికి మరి ఎందుకు ఇంత తేడాగా ఉన్నారు అంటే, ఇక్కడ ఉపద్యా గ్రంథము చదువుతూ ఉన్నాను. ఉపద్యాకు కలిగిన దర్శనము ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది, యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను, ఏదోము మీద యుద్ధము చేయదము లిండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు, అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడు వైండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. దేవునికి స్తోత్రం. ఉపద్య యేషావు సంతానమునకు చెందినవాడని లేఖనం అంతా మనం చదివితే అర్థమైంది నాకు కొంచెం. ఈ కొంచెములో ఉపద్యాకు కలిగిన దర్శనము మాత్రమే ఇది. ఉపద్య గ్రంథములో ఏదోమును గురించి వ్రాశాడు. ఏదోము అనగా ఏషావు సంతానానికి గుర్తుగాను, ఏషావు అంటే యాకోబుకి సహోదరుడు. యాకోబు సహోదరుడు ఏం చేశాడు? అన్నయ్య వచ్చి ఆటకెళ్ళి చిక్కుడుగాయల కూరలు అడిగి జాస్తత్వపు అక్కును అమ్మి ఆహారం తిన్నాడట. ఎందుకని ఏషావు అంత దూరం అయిపోయాడు? జాస్తత్వపు అక్కుని అమ్ముకున్నాక మరి మరలా తిరిగి ఆశీర్వాదాలు పొందాలని పోరాడుకున్నాడు. నీవు కూడా పోగొట్టుకొని వెతికి వెతికి పొందాను అనుకుంటున్నావు. నీవు ఎప్పుడు మనసును గర్విస్తున్నావో అప్పుడే నీవు నాకు కుమారుడివి కాదు, అప్పుడే నువ్వు నాకు కుమార్తెవి కాదు. నీ మనస్సును గర్వించిన నాడే నేను యేషావు వలె నిన్ను త్రోసివేయబోతున్నా అని ఏదోముతో కూడా చెప్తున్నాడు. అంటే 2 రోజులే 10 రోజులే ప్రభువుకి అనుకూలంగా నడుస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రభువుకి అనుకూలంగా నడవట్లా, మనకు వీలైనట్టుగా, మనకు తెలివైనట్టుగా, మనకు జ్ఞానం వచ్చినట్టుగా నడుచుకుంటున్నాం. ఏషావు కూడా చిక్కుడుగాయ కూర తినేదాకలే నా జాస్తత్వపు హక్కుని అమ్మేది, వాళ్ళకి నేనేదైనా చేస్తే చిక్కుడుగాయ కూర తిన్నాక మరలా నా హక్కు నాకు ఇస్తాడు, నేను తిరిగి పొందుకోగలను అనుకున్నాడు యేషావు. అంతే చిక్కుడుగాయ కూరేశాడు, తమ్ముడు జ్యేష్ఠత్వపు హక్కును తీసుకొని పారిపోయాడు. అయితే ఇంకా తిరిగి పొందుకోవాలని యేషావు ఏ విధంగా పోరాడినా
మరలా ఏషావు వంటి భ్రష్ట మనసు గలవాడు, ఏషావు లాంటి వ్యభిచారి మరి ఎక్కడా లేడు, ఎవరూ లేరు. మరి తిరిగి పొందాలనుకున్నాడు, పొందలేకపోయాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఏదోము మీద ఎందుకు చెప్పు విసిరేశాడు ప్రభు? మోయాబులు పాపులే, అమోరీలు పాపులే, హివీలు పాపులే, ఎబుసీలు పాపులే, మరి దుర్గంధకరమైన పాపము లోతు కాడా ఒక చెడు సహవాసము ద్వారా పిల్లలు చేసిన సాంగాత్యము ద్వారా కొన్ని తెగలు అక్కడ ఏర్పడిని. ఆ తెగలలో ఏ తెగలను ప్రేమించాలంటే అన్ని తెగలను ప్రేమించాడు. మోయాబు నా కాళ్ళు కడుక్కునే పళ్ళెము అని చెప్పాడు. యోదా నా రాజదండము అన్నాడు. యోదా స్తుతి గోత్రములో నుంచే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అందుకని యోదా ఒకప్పుడు తండ్రి ఎక్కిన మంచం మీదకి ఎక్కాడు, కానీ తనకున్న శాపాన్ని క్షమించాడు. మనిషే పాపము చేసినా గర్వించినా మనిషే మరలా తిరిగి తెలుసుకున్నాడు. ఎఫ్రాయిము నాది, మనిషే నాది, గిలాదు నాది, గుగ్గిలము అక్కడ లేదా అని అడిగాడు. ప్రేమించాడు వారిని కూడా. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడే వైద్యుడు లేడా అని జాలిపడి కనికరించినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఉపాధ్య గ్రంథము చదువుతూ ఉన్నాం ఇప్పుడు మనం. అక్కడ యోదోము మీద నా చెప్పును విసిరి వేస్తాను అన్నాడు. చెప్పును ఎందుకు విసిరేశాడు అంటే ఏదోమీలు ఏం చేశారో, ఎలా గర్వించారో ఇక్కడ రాశాడు. రెండవ వచనం, ఏదోము మీద యుద్ధము చేయుదము లేండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. దేవుడే ఏదోము ప్రజల మీద, ఏదోము మీద యుద్ధము చేయటానికి ఒక దూతను పంపించాడట. రేపుతున్నాడట, యుద్ధ రంగంలో ప్రజలను రేపటానికి ఒక దూతను పంపించాడట. ఏదోములో యాషావుకు పట్టిన గర్వం, యాషావుకు పట్టిన చీకటి దుర్గంధం, భ్రష్టత్వం ఏదోముకు కూడా పట్టిందని బైబిల్ రెండవ రాజుల గ్రంథములో కూడా ఏదోము గురించి ఉంది. అయితే ఇక్కడ నేను చదువుతున్న ఉపాధ్య గ్రంథములో మొదటి అధ్యాయంలో చదువుతున్నా రెండవ వచనం, నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయిండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా. ఎంత గొప్ప మాటో ఈ మాట, మనం ఎన్నిసార్లు చదివినా మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే అన్యులనే అల్పులుగా చేశాడు, అన్యులనే ప్రేమించాడు. ఇది భారతదేశం పేరు హిందూ దేశం. ఈ హిందూ దేశంలో ఉన్న అన్యులందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ఏ రాళ్ళైతే కేకలేయలేదో ఆ రాళ్ళే కేకలేసేలాగా చేస్తాను అన్నాడు. అదే మాట నెరవేరుతూ ఉంది. ఇప్పుడు మనందరం అన్యులమే, భారతదేశంలో ఉన్న మనందరము హిందువులమే. అయితే మనమే దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం, మనమే హల్లెలూయాని కేక వేస్తున్నాం. కనుక ఈ భారతదేశంలో ఉన్న అన్యులను ప్రేమించి ఏదోమును మాత్రము ప్రేమించలేదట. ఎందుకని? ఏదోము గర్వించినవాడుగా, అహంకారంతో నడిచినవాడుగా, దేవుని పిల్లలలో పిల్లల ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినవాడుగా ఉన్నాడట. ఈ ఏదోమీయుడు గర్విష్ఠుడట. నేను ఈ ఒక్క మాటను బట్టి చూస్తే భూలోకములో ఎవరు ఎక్కడ గర్వంగా ఉంటున్నామో
ఆ గర్విష్ఠులందరికీ దేవుని రాజ్యం లేదేమో. పరలోకములో లూసిఫర్ పరలోకము విడిచి బయటపడివేదాకా కూడా గర్వం తగ్గలేదు, బయటికి పడదోసిన గర్వం తగ్గలేదు. ప్రభువా నా పాపము క్షమించనలేదు, ప్రభు పాదాలు పట్టుకోలేదు. నువ్వు మట్టిని తీసి బొమ్మగా చేస్తే నేను తొక్కిన మట్టిని నువ్వు బొమ్మగా చేస్తే నేనెందుకు నమస్కరిస్తాను అంది. ప్రభు ఆదాము అవ్వను చేసుకొని నిర్మించి ఖచ్చితంగా ఆ బొమ్మకు నమస్కరించమన్నాడట లూసిఫర్ మీద ఉన్న కోపం చేత. అంటే నేను అస్సలు నమస్కారము చేయనన్నాడట. అందుకనే ఆ గర్వము చేత పరలోకము నుండి భూలోకములో పాతాళములో కూడా పడవేయబడ్డాడు. ఇప్పుడు ఏషావేమో జాష్టత్వపు హక్కుని అమ్ముకున్నాడు, తిండిబోతువై దేవుని దృష్టికి భ్రష్టుడైపోయాడు. వ్యభిచారి అయిపోయిన ఏషావు భ్రష్టత్వానికి అప్పగించాడు. ఇవి రెండు పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు మూడో పాయింటు, ఏదోమో ఒక పర్వతం మీద ఉన్నతమైన శిఖరం మీద ఒక గృహం కట్టుకున్నాడట. ఆ గృహం కట్టుకొని కొండ సందులలో నివసించువాడా అని పిలుస్తున్నాడు. దేవుడే పిలుస్తున్నాడు ఏదేముని, నివసించువాడా అని. నన్ను క్రిందికి పడదోయగలవాడు ఎవడైనా ఉన్నాడా అనుకున్నాడట యోధోము. నిజంగా మనము భూలోకములో ఎవరైనా ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, ఎవరైనా నన్ను కిందకు పడదోసేవాడు లేడు, నా జ్ఞానం పట్టుకున్నవాడు లేడు, నా తెలివి పట్టుకున్నవాడు లేడు అని ఎవరైతే అనుకుంటున్నారో, నా యుక్తిని నా భక్తిని ఎవడో చేతగాదు నన్ను పట్టుకోలేడు అనుకునేవాడు ఉంటే దేవుడే వాని యుక్తిని భక్తిని శక్తిని పట్టుకొని ఎక్కడ ఓడ వెరకాలో ఎక్కడ పడద్రోయాలో ఆ మహాదేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇక్కడ దేవుడే రంగములోకి వచ్చాడు, యుద్ధములోకి వస్తున్నాడు. వచ్చి బండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత మోసపోతివి. దేవునికి స్తోత్రం. ఎంత మంది విశ్వాసులైన పిల్లలు, లోకస్తుల గురించి మనం చెప్పుకోవద్దు, ప్రార్థన చేసే పిల్లలుగా మనం ఎక్కడ తగ్గించుకోలేకపోతున్నాం. మొదటిగా ఎక్కడ నా హృదయంలో గర్వం ఏలుబడి చేస్తుందో అని పసిగట్టుకొని ఆ పాపమును వేరి పారవేద్దాం, ఆ దోషమును వేరి పారవేద్దాం. లేకపోతే గర్వించిన ఏషావు, గర్వించిన లూసిఫర్, గర్వించిన గొల్యాతు ఇలాగ చూసుకుంటా పోతే గర్విష్ఠులందరూ ఒక లెక్కలో చేర్చబడ్డారు. గొల్యాతు కూడా అన్నాడు, దావీదు 12 ఏళ్ల బాలుడే కదా, వీడు నన్నేం చేయగలడు, నేను కుక్కను అంటరా అన్నాడు. గొల్యాతు ఎక్కువగా పెద్ద శూరుడును వీరుడును, నాకంటే వీరుడు లేడు, నువ్వు నాతో యుద్ధము చేయగలవా అన్నాడు. అని ఏమైపోయాడు, వాడు గర్వమే వాడు సర్వనాశనమునకు గురైపోయాడు. అంతేకాక దేవునికి శత్రువైన వాడు ఎవడు కూడా భూలోకములో వర్ధిల్లలేడు. ఈ మాట బహుగా మన హృదయంలో దాచుకోవాలి. గొల్యాతు ఎంతో గర్వించిన వాడే కానీ శూరుడే కానీ చివరికి చిన్నవాడైన దావీదు చేతులు చనిపోవలసిన పరిస్థితికి దిగజారిపోయాడు. మనం కూడా అంతే, ఎక్కడెక్కడో గర్వంగా హోదాగా ఉండొచ్చు, కానీ నీ హోదా నీ గర్వం నీ అంతస్తు నీ స్టేటస్ అన్నీ సమస్తము దేవునిలో చూసుకుంటే శూన్యము. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు నిజంగా ప్రభువా మేము నీతో ఎలా ఉండాలో మాకు నేర్పించయ్యా, ఎక్కడెక్కడ మేము తప్పిపోతున్నామో
ఈ లోకములో ఉన్న వాటిని చూసి గర్విస్తున్నామేమో. ఏదోము గర్వించాడు, కొండ శిఖరం మీద ఉండిన ఇల్లు ఊర్లో లేదు, మనుషుల్లో లేదు, జనముల్లో లేదు, ఎవడు నన్ను చూడలేడు, ఏ యుద్ధానికి వచ్చినా నేను కనపడను, నన్ను ఎవడు పట్టుకోడనుకున్నాడు ఏదోము. అందుకని కీర్తన గ్రంథంలో ఈ వాక్యము నాకు ఎల్లవేళ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అందరినీ క్షమించిన దేవుడు ఏదోమునే ఎందుకు క్షమించలేదు? ఏదోముని నా చెప్పు విసిరేస్తా ఏదోము మీద అన్నాడే, ఎందుకు అన్నాడంటావు? ఈ చరిత్ర ఏమైందంటావు? అసలు ఆది మానవుడైన ఆదాము పాతాళానికి వెళ్తే పరలోకానికి తీసుకెళ్ళాడే, మానవుడు క్షమాపణిస్తానికే వచ్చాడే, ఏదోమునే ఎందుకు చెప్పు విసిరేస్తాడు? మోయాబు పాపముతో కూడిన జననము, ఇస్తీరాలు కుమారుడు, అమోరీయుడు కొడుకు అని చెప్పి హెజ్కేలు గ్రంథంలో ఇచ్చాడే, ఇంతగా ఉన్నా ఏదోము మీద ఎందుకు చెప్పు విసిరాడని నాకు ఎంతో వేదన కలిగింది. వాక్యం చదవటానికి పట్టుదల దేవుడిచ్చాడు, వేదన కలిగించాడు, దప్పి కలిగించాడు నాకు. ఏదోము మీద ఎందుకు చెప్పు విసిరేస్తున్నావు ప్రభా, ఇంతగా ఎందుకు క్షమాపణ లేని వ్యక్తిగా మిగిలిపోయాడు అని అంటే, ఏషావు సంతానానికి చెందినవాడు ఏదోము అని ఒకటి, రెండోది గర్వించినవాడు, ఎవడో నా దగ్గరకు రాడని రెండు. ఎవడైతే గర్వించాడో వాడు నాశనం అయిపోయాడు. నెబుకద్నెజరు గర్వించాడు, గడ్డిమేశాడు. గోలియాతు గర్వించాడు, మట్టి పాలైపోయాడు. లూసిఫర్ గర్వించాడు, పాతాళానికి వెళ్ళిపోవలసి వచ్చాడు. అలాగే ఇప్పుడు అంటున్నాడు కదా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి, పక్షరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేత్తును. ఇదే యెహోవా వాక్కు. చూడు కీర్తనా గ్రంథంలో ఏం చెప్పాడు, ఏదోము మీద నా చెప్పును విసిరేస్తానన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఆకాశ మండలములో కట్టినా, అతి ఉన్నతమైన శిఖరాల మీద కట్టినా, కొండ సందులలో బండ సందులలో గృహము కట్టినా, నిన్ను కిందకు పడవేస్తును అని ఇదే యెహోవా వాక్కు అని ఏదోముతో దేవుడే రణరంగములోకి దిగి వ్యాజ్యమాడాడు. దేవుడితో వ్యాజ్యం పెట్టుకొని ఏ మానవుడైనా క్షమించగలడా? ఏ మానవుడైనా తప్పించుకోగలడా? ఎవడు పాపమైన విమోచన కలుగునా? దేవునికి వ్యతిరేక వెళ్ళి వర్ధిల్లలేం. దేవుడు మరంతగా చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు నాయన చదువు, చోరులే గాని తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా, ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దకు వచ్చిన ఎడలా పరిగి ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యమైన మాటలు ఇవే. చోరులే గాని దొంగలే గాని వస్తే, ఒకవేళ ఎవళ్ళింటోనన్న పడితే ఏ అన్న కొన్నన్నా మిగులుతీ ఏదేమో, అదే నీ ఇంటిలో కన్న వేస్తే వాళ్ళు వస్తారు, ఒక్కరావు కూడా మిగలదట, బొత్తిగా చెడిపోయి ఉన్నావు నువ్వు, అందుకని నీకేం మిగలదట. ఒకవేళ ద్రాక్ష చెట్లుంటే పరిగన్న దొరుకుద్ది, కానీ నీ ఇంటిలో ఒక్కరావు కూడా ఇక మిగిలి ఉండదట. ఎంత శబ్దం చేస్తున్నాడో చూడండి ఏదోముతో. ఏదోము పక్షాన దేవుడు లేడు. మొదటి మాట, ఇస్రాయేల్ పక్షాన దేవుడు ఉండి యాజ్యమాడుతూ యుద్ధ రంగంలోకి ఇస్రాయేల్ను పురుకొల్పి ఏదోమును శపిస్తూ, కొండ సందులలో బండ సందులలో నివసించేవాడా, నిన్ను కిందకు పడద్రోయగలవాడు ఎవడంటే నేనే రణరంగంలోకి వస్తున్నా. ఒకవేళ దొంగోడు షోరులు సోరీ చేయటానికి వచ్చిన నీ ఇంటిలో ఎవడింటోనన్నా దొంగతనం జరిగితే ఏదైనా మిగులుద్దేమో, కానీ నీకు ఎంత కూడా కొంచెం కూడా మిగలదు. బొత్తిగా పాడైపోయావు, బొత్తిగా చెడిపోయావు. నీకింత ద్రాక్ష చెట్లు, పండ్లు, అడలు, గెలలు, అడలు వేరు, గెలలు వేరు, కాయలు వేరు,
మీ అందరూ అర్థం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు కూడా ఇలాగే ఉంటాయి. అడలతో నింపితే ఆశీర్వాదం బలమైంది గాను, గెలలతో నింపితే ఇంకా కొంచెం తక్కువది గాను, కాయలతో నింపితే ఇంకా పరిగి లాంటిది గాను ఉంటుంది. అయితే ఏదో ఇంటిలో పరిగి కూడా దొరకదట. ద్రాక్ష పండ్లు ఏరు వారు పరిగేరుకుని వారికి కొంత ఉండనిత్తురు కదా. పరిగేరుకునే వాళ్ళకి కొంత ఉండనిస్తారు, ఎందుకంటే చాలల్లో పంటలు పైర్లు వేసిన వాళ్ళు పరిగేరుకునే వాళ్ళకి పరిగి గుప్పళ్ళు పిడికిళ్ళు విడిచిపెడతారని ఉంది ఎస్తేరు గ్రంథంలో. ఎందుకంటే ఎస్తేరుతో చెప్తాడు కదా, అమ్మ పనులు మోసేవాళ్ళు మోసుకెళ్తారు, కుప్పేసేవాళ్ళు వేస్తారు, వెనకాల పరిగేరుకునే వాళ్ళకి పిడికిలు ఉంటాయి, నువ్వు ఏరుకో అన్నాడు. కనీసం దయదలిచాడు అక్కడ. నీ పట్ల నీ ఇంటిలో నీ కుటుంబానికి దయ లేదని చెబుతున్నాడు. ఎంత దయ లేకపోతే ఇంత శాపం వస్తుందో మరి మనం అర్థం చేసుకొని అంత శాపం రాకముందే మనము దేవుని తట్టు తిరగాలని, దీన మనసు తెచ్చుకోవాలని. గర్వం, గర్విష్టి హృదయము ఎక్కడ దేవునికి విరోధంగా ఉందో మనం పసికట్టి మన జీవితంలో ఏదోము వలె ఉండకూడదని, ఏషావు వలె భ్రష్టులు కాకూడదని, భ్రష్టత్వం పట్టకూడదని, మనకు పట్టిన దష్టను కడుక్కొని ప్రభువు దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాం. తప్పుకోకుండా దేవుడు మనకి విజయము ఇవ్వబోతా ఉన్నాడు. అయితే ఇంకొక మాట, ఏషావు సంతతి వారి సొమ్ము సాదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడునుగాక. మనము దేవునికి ఇష్టం లేని క్రియలు ఎప్పుడైతే చేస్తున్నామో, దేవునికి దూరమైన స్థితిలో ఎప్పుడు ఉంటున్నామో, ఖచ్చితంగా ఏమైతే దాసి దేవునికి ఖర్చు పెట్టలేకపోయావో, దేవునికి లోబడలేకపోయావో, ఎక్కడెక్కడ దోచుకొచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నావో, అదంతా సోదా చేయబడుతుంది. ఏషావు దాచిన సొమ్మంతా ఒక దినాన సోదా చేయబడినట్టుగా, గర్విష్ఠుల ఇల్లు భూమి మీద పెరికి వేయబడినట్లుగా, అలాగే భ్రష్టత్వం పట్టిన ఏషావు వలె దరిద్రులుగా ఉండకుండా ఉండాలంటే మనము గర్విష్ఠితనము, అహంకారము, హంభావము అన్ని విడిచి దేవుని తట్టు తిరిగి దేవుని పాదాలు తగ్గించుకొని పాదాల కాడ నిలబడి, ప్రభువా నాలో ఏషావు వలె భ్రష్టత్వం, నాలో ఏదోము వలె గర్వం, సమస్తము మీ నామములో లయపరచబడినగాక. ఆమేన్. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ కృప నీ మహదైశ్వర్యము చేత మమ్మల్ని బలపరచండి నాయన. వినిని బిడ్డలందరికీ గ్రహించే జ్ఞానము దయచేయండి అయ్యా. వినే బిడ్డలందరూ మా నా హృదయాల్ని భద్రపరచుకొని నీ తట్టుకు తిరిగి నీ దీవెన ఆశీర్వాదాలు పొందే భాగ్యం దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరు హృదయాలు మీరు తెరవమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.